ఇప్పటికీ పరిస్థితులు మారుతున్నాయి. మన మన లాస్ట్ టైం మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ ఈ మధ్యలో కొత్తగా యాడ్ అయ్యింది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వైఎస్ఆర్సీపీకి. అయితే దాని మీద అంతే స్థాయి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. చాలా చోట్ల పట్టాలు తగలబెట్టడం, అంటే అవి వాల్యుబుల్ కాదు ఏదో ఇచ్చేశారు, ఇంకా చాలా చోట్ల అలర్ట్ చేయలేదు, ఏదో నెంబర్ ఇచ్చారా, నెంబర్ పట్టుకెళ్తే ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియదు. అది ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో ప్రతిపక్షం తీసుకొచ్చిన ఈ యాజిటేషన్ వైసీపీకి అన్న వ్యతిరేకత తెచ్చిపెట్టే అవకాశం అది పెద్దదిగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పట్టాలు ఇవ్వడం, భూములు ఉన్నటువంటి చోట భూములే ఇచ్చేసి పట్టాలు ఇచ్చారు, లేనటువంటి చోట్ల ఇప్పుడు అమరావతిదే ఉంది, అమరావతిలో ఇవ్వాలనుకున్నారు బెజవాడ వాళ్ళకి నాళ్ళకి ఆ పేరు మధ్యలో కోర్టులు అట్లాంటి చోట పట్టాలు ఇచ్చారు. ముందు అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇదివరకేంటి తెలుగుదేశం ఇల్లే ఇచ్చేసాను, అది కాగితమే ఇచ్చేసాను, కాగితమే ఇచ్చేసింది ఇల్లు ఇవ్వకుండా పోయినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంకా మూడేళ్ళు ఉంటారు, ఇవ్వకుండా ఏడకపోతారు, చొక్కా పట్టుకుంటారు, అప్పుడు 2024 వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వీళ్ళు డూప్లికేట్ తగలబెట్టాలి కానీ ఒరిజినల్ తీసి తగలబెట్టమనండి, దమ్ముంటే జిరాక్స్ కాపీలు పెడితే ఒరిజినల్గా వెళ్ళి ఇచ్చిన పట్టాలు తగలబెట్టమనండి, వీళ్ళని తగలేస్తారు వాళ్ళు, అట్టగా ఉండదు. అంటే 3 లక్షలు 31 లక్షలు ఇంటూ దాదాపు కోటి దాకా లెక్కేసుకున్నారు. అంటే ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు తారుమారు అవుతుంది. ఏమి కాదు, అసలు ఆ ఇళ్ల పట్టాల నుంచి నెగిటివ్ ఓటు ఇప్పటికిప్పుడు రాదు, ఇది రేపు పొద్దున వస్తాయి. ఎట్లాగూ అంటే నిర్మాణాలు చేసి ఇవ్వలేకపోయినా ప్రభుత్వం, ఏమన్నా నిర్మాణం జరిగేటప్పుడు లంచాలు తిన్నా, లేదు ఆ పట్టాలు ఇచ్చి అంటే స్థలాలు ఇంకా దొరకని చోట పట్టాలు ఇచ్చారు ముందు, ఆ పట్ట లేదా కోర్టు వివాదాల్లోకి వెళ్ళిన చోట ఆ పట్టాలు ఇచ్చిన చోట స్థలం ఇచ్చి ఇల్లు కట్టించకపోయినా తీసుకున్న చోటే తిట్లు ఉంటాయి ఖచ్చితంగా. రాజశేఖర రెడ్డి ఇల్లు ఇచ్చిన తర్వాతనే ఓడిపోయాడు, అంటే గెలిచాడు కానీ సీట్లు సగం పడిపోయినాయి, 220 నుంచి 157కి వచ్చినాయి అప్పుడు. ఏంటి అంటే ఇట్ట పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వాలి అప్పుడు, కాబట్టి అది ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి. అదేంటి చివరిలో ఆయన 2009 ఎన్నికలకు ముందు ఇచ్చాడు, ఆ తర్వాత అందులో కూడా ఇంకోటి ఏంటి అందరికీ ఇవ్వాల, అర్హులందరూ అని చెప్పిన వాళ్ళు అందరికీ కూడా ఇవ్వాల, కొంతమందిని పక్కన పెట్టారు పార్టీకి బేస్ చేసుకుని, దానివల్ల అక్కడ నెగిటివ్ వచ్చి ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చారు, పార్టీలకు అతీతంగా జనరల్గా రెగ్యులర్గా అర్హులందరికీ ఇచ్చారు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు వ్యతిరేకత రాదు, నిర్మాణం జరిగాక వచ్చేటప్పుడు. ఇప్పుడు ఓన్లీ ఇప్పటికిప్పుడు ఊరికినే అవన్నీ డ్రమటైజేషన్ తప్పించి దాని వ్యతిరేకత ఉండదు. ప్రభుత్వం మీద 3 వ్యతిరేకతలు ఉన్నాయి. ఒకటేంటి అంటే అభివృద్ధి అనేది మర్చిపోతున్నారు వీళ్ళు, సంక్షేమం మాత్రమే చేస్తున్నారనేది. రోడ్లు చండాలంగా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇసుగుపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అది ఒక సెక్షన్. ఈ ఆలయాల మీద జరిగినటువంటి ఇష్యూస్ మీద ఒక సెక్షన్. మూడోది వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చూసుకున్నారు అప్పుడు, వెంటనే అట్లా జరిగిపోద్ది అట్లా చెప్పడం, ఎస్పెషల్లీ లైక్ అమరావతి ఇష్యూ. ఈ 3 జిల్లాల్లో కూడా 2 జిల్లాలు ఇంపాక్ట్ ఉంటుంది, ప్లస్ గోదావరిను ప్రకాశం జిల్లాల మీద కూడా. అంటే ఇక్కడి నుంచి శాంతం వెళ్ళిపోతున్నారు, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫీలింగ్ కోస్తాలో. అక్కడికి వైజాగ్ వెళ్ళడం అనేటువంటి దానివల్ల పాజిటివ్ వచ్చేదానికంటే ఇక్కడ పోతుందన్న కోపం మాత్రం ఉంటుంది. అలాంటి నెగిటివ్ ఓట్లు, ఈ 3 నెగిటివ్ ఓట్లు మాత్రం దానికి ఉంటాయి. ఈ 3 నెగిటివ్ ఓట్లు వైసీపీ తెలుగుదేశానికి అనుకూలమా బీజేపీ జనసేనకు అనుకూలమా అంటే ఏరియాని బట్టి ఉంటుంది, అక్కడ క్లెయిమ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది వీళ్ళు ఎవరు చేసుకుంటారనేది చూడాలి.